హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. ఈ హాట్ సమ్మర్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ అనేది మంచి డిజర్ట్గా మనం తీసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక అర లీటర్ పాలు తీసుకొని మీడియం లో హీట్లో మరిగించుకోవాలి. పాలు ఇలా చల్లగా ఉన్నప్పుడే ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి, మీకు ఇష్టమైన ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఈ కస్టర్డ్ మిక్స్చర్ని పక్కన ఉంచుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల పంచదార వేసి కలుపుకోవాలి. తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కస్టర్డ్ మిక్స్చర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా స్పీడ్గా కలుపుతూ ఉండడం వల్ల ఉండలు పట్టకుండా, అడుగు పట్టకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు ఈ కస్టర్డ్ మిల్క్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అడుగు పట్టకుండా ఉండడానికి కలుపుకుంటూ ఉండాలి. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది ఇలా థిక్గా అవ్వడం స్టార్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక కస్టర్డ్ మిల్క్ మరికొంచెం చిక్కగా అవుతుంది. దీనిని మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకునే వరకు ఫ్రిడ్జ్లో ఉంచి పూర్తిగా చల్లారనివ్వచ్చు. మీకు ఇష్టమైతే ఇలా స్ట్రైనర్తో వడకట్టుకున్నట్లయితే ఈ కస్టర్డ్ మిల్క్ అనేది మరికొంచెం బాగుంటుంది. ఏమైనా చిన్న చిన్న ఉండలు ఉంటే లేకుండా మనం ఇలా వడకట్టుకుంటే బాగుంటుంది. తర్వాత మనం ఈ ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడ నేను గ్రేప్స్, దానిమ్మ, కివి, బనానా, యాపిల్ తీసుకున్నాను. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చు. మ్యాంగో, స్ట్రాబెర్రీ కూడా బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ని ఈ కస్టర్డ్లో వేసి కలుపుకోవాలి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందు మరికొంచెం ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.